ప్రాజెక్ట్ మేము సాధించాం, మేము ఇచ్చాం అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. పరిస్థితి వీళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేసిన దేశం, ఎందుకంటే సమాచారం తెలియదు కాబట్టి. ఇదే దేశ వాషింగ్టన్ మే 15 ఎప్పుడు దేశం అని రిజల్ట్స్ వచ్చింది 23. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి నెక్స్ట్ మంత్ ది వరల్డ్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ టుడే అప్రూవ్డ్ ఫైనాన్సింగ్ ఫర్ ది ఫాలోయింగ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ సిస్టమ్ స్ట్రెంగ్తనింగ్ ప్రాజెక్ట్ ఐబీఆర్డి లోన్ $328 మిలియన్ టర్మ్స్ మెచ్యూరిటీ 23.5 ఇయర్స్ గ్రేస్ పీరియడ్ 6 ఇయర్స్ అంటే 23.5 + 6 30 ఇయర్స్ లోపల రీపేమెంట్ ఇచ్చేట్టుగా మొత్తం పెట్టారు దేశ ప్రాజెక్ట్ ఐడి P167581 ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ది ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ అండ్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అక్రాస్ ఆల్ 13 డిస్ట్రిక్ట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బెనిఫిటింగ్ అరౌండ్ 53 మిలియన్ పీపుల్ ఇన్ అడిషన్ ది ప్రాజెక్ట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ స్క్రీనింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ స్ట్రెంగ్తనింగ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్ ఇన్ దీస్ సెంటర్స్ అధ్యక్ష ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఒక విశ్వసనీయత ఉంటుంది ఆ విశ్వసనీయత పోగొట్టుకునే విధంగా కూడా అసెంబ్లీలో కూడా అడ్డంగా మాట్లాడితే ఎంత బాధ వేస్తుందో మీరే ఆలోచించాల్సి నేను మీకు పంపిస్తున్నాను అధ్యక్ష ఈ కాగితాన్ని మీరు చదవండి వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు అధ్యక్ష నేను అప్రిషియేట్ చేస్తున్నా నేనేమంటానంటే అధ్యక్ష ఒక బాధ్యత కలిగిన ఫైనాన్స్ మినిస్టర్ అవాస్తవాల్ని హౌస్లో పెట్టినప్పుడు మీకు విశ్వసనీయత ఏముంటుంది బయట ప్రపంచం మిమ్మల్ని ఏమి నమ్మతారని నేను అడుగుతున్నా చెప్పేదన్నీ చెప్తాను అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు ఇది వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ అధ్యక్ష వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఏంటంటే అధ్యక్ష వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ అధ్యక్ష వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆన్ అమరావతి అండ్ ఇట్స్ ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్ విత్ ఆంధ్రప్రదేశ్ ఆన్ July 15 ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా withdrew its request to the World Bank for financing the proposed Amaravathi Sustainable Infrastructure and Institutional Development Project. The World Bank's Board of Executive Directors has been informed that the proposed project is no longer under preparation following the government's decision. The World Bank continues to support the state of Andhra Pradesh with over 1 billion program that covers the health, ipude nenu cheppanu desha health di అగ్రికల్చర్ పాతదుంది ఎనర్జీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్టర్స్ ఇవన్నీ ఇప్పుడు శాంక్షన్ అంటే 1 బిలియన్ ఇస్తామని ఒప్పుకున్నారు 67581 ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ది ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ అండ్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అక్రాస్ ఆల్ 13 డిస్ట్రిక్ట్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ benefiting around 53 million people. In addition, the project will also help in screening and management of non-communicable diseases and strengthening maternal and child health services in these centers. Adhyaksha, oka finance minister, oka viswasaniyata untundi. Aa viswasaniyata pogottukune vidhanga kuda assembly lo kuda addanga maatladithe enta baadha vestundo meere aalochinchalsi nenu meeku pampistunna desha ee kaagithanni. మీరు చదవండి వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు అధ్యక్ష నేను అప్రిషియేట్ చేస్తున్నా నేనేమంటానంటే అధ్యక్ష ఒక బాధ్యత కలిగిన ఫైనాన్స్ మినిస్టర్ అవాస్తవాల్ని హౌస్లో పెట్టినప్పుడు మీకు విశ్వసనీయత ఏముంటుంది బయట ప్రపంచం మిమ్మల్ని ఏమి నమ్మతారని నేను అడుగుతున్నా చెప్పేదన్నీ చెప్తాను అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు ఇది వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ అధ్యక్ష వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఏంటంటే అధ్యక్ష వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ అధ్యక్ష వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ అధ్యక్ష వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆన్ అమరావతి అండ్ ఇట్స్ ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్ విత్ ఆంధ్రప్రదేశ్ ఆన్ July 15 ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా withdrew its request to the World Bank for financing the proposed Amaravathi Sustainable Infrastructure and Institutional Development Project. The World Bank's Board of Executive Directors has been informed
that the proposed project is no longer under preparation following the government's decision. The World Bank continues to support the state of Andhra Pradesh with over 1 billion program that covers the health, agriculture, energy and disaster management sectors. Any sanction at 1 billion is the one. This includes a new $328 million support to the state's health sector signed with the government of Andhra Pradesh on June 27, 2019. Sanction government is a continuous process. Further, the World Bank has had a long and productive partnership with the state of Andhra Pradesh. The state has pioneered some remarkable development innovations, such as the women self-help group movement that other countries have learned from. The World Bank is proud to have collaborated on these programs and to have helped carry these examples to the rest of the world. As the new government sets its development priorities, we stand ready to provide whatever the state and the government of India might request it. Ante adesha dakra women orbital adesha human resource anta dakra women start chesindi nenu aa roju start chesindi prapancharike aadarshanga ee gunkulu nichar. It is a record. Meek aha uhu meer meeku sambandham lene vishayam. Okay adesha nen maatladlen idi prapancharike India lo dakra sanghalu unnai మందగేట్ ఉన్నాయి, అవన్నీ కూడా తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అధ్యక్ష అధ్యక్ష మీరు మీరు ప్లీజ్ ఎంత ఇదే మార్గ అధ్యక్ష హైదరాబాద్ కూడా మాట్లాడారు అధ్యక్ష. హైటెక్ సిటీకి రోడ్ వేస్తే ఎయిర్పోర్ట్ హైటెక్ సిటీకి రోడ్ వేస్తే సరిపోతుందని మాట్లాడినప్పుడు ఇక్కడ పెద్ద మనుషులు కూడా కొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఇట్లే మాట్లాడారు. ఈ రోజు ఏం జరిగింది అధ్యక్ష, మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్లీ అభివృద్ధి హైదరాబాద్ అయిన తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయ్యే పరిస్థితి లేకుండా చేసిందని బాధపడుతున్నారు అధ్యక్ష. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆహో అన్నా లేకపోతే మీరు నన్ను ఎగతాళి చేసినా నా మీద విమర్శలు చేసినా ఈరోజు మీరు ఏది అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఎవరైతే ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష, చెట్టెక్కి ఆ చెట్టును నరుక్కున్నట్టు మీరు నరికేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనికి ఒకరోజు రెండు రోజులుగా అధ్యక్ష అమరావతి ఇక్కడ వస్తే మీరంతా కూడా అదే సార్ అధ్యక్ష వాళ్ళు మాట్లాడే వాళ్ళకు అమరావతి పైన ఎంత అక్కస్ ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత కోపం ఉందో దీన్ని బట్టి అర్థమవుతున్న అధ్యక్ష. నేను మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ప్రపంచంలో మన దగ్గర భూములు లేకపోతే ప్రపంచంలో కూడా అధ్యక్ష ఎక్కడా జరిగిన విధంగా ఒక వినూత్నమైన విధానం ల్యాండ్ పోలింగ్కి వచ్చాం అధ్యక్ష. మన దగ్గర డబ్బులు లేవు అధ్యక్ష. ఆ రోజు రైతులందరూ ఇప్పుడు మీరు అన్నారు రైతులందరూ కూడా మోసపోయారని. ఇక్కడ రైతులందరూ సమావేశం పెట్టి మీరు చెప్పింది కరెక్ట్ అని ఒక్కసారి మీరు చెప్పించగలిగితే ఏ నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకు మీకు ఇంత అక్కసి ఈ ప్రాజెక్ట్ పైన? ఇట్ ఈజ్ కంటిన్యూస్. ఆ రోజు కూడా అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష అంత మురుపొందని విమర్శించిన హైదరాబాద్ ని చెడగొట్టాలనో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎక్కడా ప్రయత్నం చేయలేదు. ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, సైబరాబాద్ కానీ అవన్నీ కూడా అధ్యక్ష ఆయన కంటిన్యూ చేశారు. ఈరోజు హైదరాబాద్ ఒక మెగా సిటీగా తయారైంది. ఇక్కడికి వచ్చిన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే, ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష మీరు ఆ రోజు అమరావతికి రైతులు భూములు ఇవ్వద్దని రెచ్చగొట్టారు, పంట పొలాలు తగలబెట్టారు. అదే మాదిరిగా జాతీయ హరిత ట్రిబ్యునల్ లో ఎన్జీటీలో పిటిషన్లు వేశారు, ఇంకో పక్క కోర్టుకి వెళ్ళారు, ఇంకో పక్క స్విచ్ ఛాలెంజ్ ని కూడా
అడ్డుకుంటూ కోర్టుకు వెళ్లారు. ఒకటి రెండు గారి దిశ అన్ని విధాలా మీరు ప్రయత్నం చేశారు. కడాన దిశ ప్రపంచ బ్యాంకు లెటర్లు రాశారు. ఒక లెటర్ గారి దిశ సిరీస్ ఆఫ్ లెటర్స్ రాశారు. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, దీనికి నాందెవరండి, లెటర్స్ ఎవరు పెట్టారు? మీరు కాదా? లెటర్స్ పెట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మీరు కంటిన్యూగా దిశ ఈ ప్రాజెక్ట్ మీరు చూస్తే మనకు ల్యాండ్ ఒక 7,000 ఎకరాలు 8,000 ఎకరాలు ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. మన దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ ప్రాజెక్ట్లనే జనరేట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ 5,000 కోట్లు కానీ మనం తీసుకోగలిగితే, ఈ 5,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుకు పోతే, అదే మారిగా ఇది 20 సంవత్సరాల తర్వాత రీపేమెంట్. అప్పటి లోపల మన దగ్గర ఒక ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఒక 7,000 ఎకరాలు 8,000 ఎకరాలు ఉంటుంది. ఆ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. కొంతగానో అన్లాక్ చేసుకుని అమ్ముకోగలిగితే ఆ డబ్బులతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. అధ్యక్ష, మొన్నే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు ఇచ్చారు 36,000 కోట్ల రూపాయలు. ఈరోజు చేసే పనులు మనం టెండర్లు పిలిచాం. ఆ టెండర్లన్నీ కానీ కంప్లీట్ చేసుకుని ఆ పనులన్నీ పూర్తయ్యి ఈ విధంగా మనం డబ్బులు కూడా వరల్డ్ బ్యాంక్, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువకు వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా తీసుకుని మన ప్రాజెక్ట్ మనకు పూర్తి చేసుకుంటే మనకి ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష విశాఖపట్నం, విజయవాడ గుంటూరు ఇలాంటి టౌన్లు తప్ప మనకంటూ పెద్ద టౌన్స్ లేవు. తెలంగాణ ఉంది, ఒక హైదరాబాద్ ఉంది, తమిళనాడు ఉంది, ఒక చెన్నై ఉంది, కర్ణాటక ఉంది, ఒక బెంగళూరు ఉంది. మనకు కూడా అలాంటి సిటీ వస్తే తప్ప ఆదాయం పెరిగే పరిస్థితి రాదు. అయితే అధ్యక్ష, ఈరోజు అలాంటి ఆదాయం పెంచుకోవాలని ఈ ప్రాజెక్ట్ని మనం కన్సీవ్ చేసుకున్న తర్వాత మీరు డబ్బులు పెట్టక్కర్లేదు, కానీ దాంట్లో వచ్చే డబ్బులు కానీ మీరు పెట్టి ఆ ల్యాండే కావాలంటే గ్యారంటీ కూడా ఇచ్చి మనం డబ్బులు తెచ్చుకోవాలంటే మనం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం. అధ్యక్ష, ఇక్కడ జరిగింది అధ్యక్ష ఏంటంటే, వాళ్ళు ఇచ్చింది ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, సిటిజన్ బెనిఫిట్ షేరింగ్ కి, ఇన్స్టిట్యూషన్ ఫిస్కల్ డెవలప్మెంట్ కి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ కి మొత్తానికి ఇచ్చారు 5,000 కోట్లు. 2 బ్యాంకులు, ఒకటి వరల్డ్ బ్యాంక్, రెండోది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, 2 ఇచ్చారు. ఏదైనా చౌకగా వడ్డీతో వస్తుందంటే, లాంగ్ టర్మ్ లో వస్తుందంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ రావాల్సిన అవసరం ఉంది. మామూలుగా దిశ ఇక్కడ మీరు చూస్తే రిట్రాక్టివ్ ఫండింగ్ ఇప్పుడు ఇదిగా దిశ ఎప్పటి నుంచో కూడా రిట్రాక్టివ్ ఫండింగ్ అంటే వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుంటారు, మేము ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నామని చెప్పి వాళ్ళు ప్రిన్సిపల్ ఒప్పుకుంటే మనం ఖర్చు పెట్టుకుంటే ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టి దానికి ఇస్తారు, అదే మరి జరగబోయే పనులు కూడా ఇస్తారు. ఆ విధంగా మనం ముందుకు పోతే మీరు చేసింది ఏంటో దిశ, పిటిషన్ల పైన పిటిషన్లు పెట్టారు, పిటిషన్లు పెట్టించారు, మీరే ఓనర్షిప్ తీసుకున్నారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరే ఓనర్షిప్ తీసుకున్నారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ రాకూడదు, వరల్డ్ బ్యాంక్ రాకూడదు, డబ్బులు రాకూడదు, ఇక్కడ అభివృద్ధి జరగకూడదని మీరు పెట్టి కడాన మీరు వేసిన ఉచ్చులో మీరే పడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకేనా దిశ ఈరోజు మీరు చూస్తే మామూలుగా దిశ ఒకటి రెండు సార్లు కాదు, అది జరిగిందా దిశ? ఇక్కడ ల్యాండ్ పోలింగ్ లో రైతులు ఇస్తే 10 సంవత్సరాలకు గ్యారంటీ ఇచ్చాం. ఆ గ్యారంటీ కూడా ఏంటి దిశ, 30,000 50,000 ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ 10 ఇయర్స్ లోపల వాళ్ళు కావాలంటే ఇది అమ్ముకోవచ్చు, లేకపోతే ఈ యాన్యుటీ వాళ్ళకి వస్తుంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ వాళ్ళు ఆటోమేటిక్గా అమ్ముకునే అవకాశం వస్తుంది. ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చిన భూములన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నాం. అధ్యక్ష, ఈరోజు నేను అడుగుతున్నా, మొత్తం ఇది చూస్తే 53,000 ఎకరాల భూమి, 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, దగ్గర 33,500 ఆ ప్రాంతంలో రైతులు ఇచ్చారు, రెండు కలుపుకుంటే 55,000 ఎకరాలు వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతటి కూడా ఒక 50% పోయినా, తిరిగి వాళ్ళకి ఇచ్చేది కూడా పోయినా కూడా ఒక 20 నుంచి 25,000 ఎకరాలు మిగిలింది డెవలప్మెంట్ కోసం. ఒక్కొక్కసారి ఈరోజు పేపర్ కూడా ఒక ఆర్టికల్ వచ్చింది జరుగుతున్నా, మీరు కూడా వచ్చినప్పుడు చూసింటారు రాజేందర్ రెడ్డి గారు, 20,000 రూపాయల నుంచి 30,000 ఇంట్లోకి ఉండే ల్యాండ్కి స్క్వేర్ యార్డ్ వచ్చింది, 30,000 నుంచి 40,000 రూపాయలు కమర్షియల్కి వచ్చింది.
కానీ మీరు వచ్చిన తర్వాత శాంతం పడిపోయింది, కొనేవాళ్ళేడు అడిగేవాళ్ళేడు, రైతులు దిగులు పడిపోయే పరిస్థితులు వచ్చారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశ మీరు నా మీద కోపంతోనో మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని మీరు ఆలోచించారు. బురజల్లే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఇందులో నేను సవాలు విసురుతున్నా, ఏలాంటి అవినీతి కానీ ఎక్కడ అవకతవకలు జరగలేదని మరొకసారి, నేను కాదు ఎవరు అవినీతి చేశారో ప్రపంచానికి తెలుసు, అడ్డంగా దొరికారు మీరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందే మాట్లాడదాం. ఎవరెవరు ఏం చేశారో అవన్నీ కూడా మాట్లాడదాం. ఈరోజు దేశ ఈరోజు జరిగితే మొత్తం ప్రాజెక్టులో మీరు చేసిన పనికి వాళ్ళ కంప్లైంట్స్ వచ్చాయి. కంప్లైంట్స్ వచ్చిన తర్వాత ఒకటి రెండుగా దేశ వరుసగా కంప్లైంట్స్ అన్ని కూడా వచ్చిన తర్వాత మీరు చూసినప్పుడు ఓయిల్ బ్యాంక్ వచ్చారు, వెరిఫై చేశారు, ఫస్ట్ నివేదిక వచ్చింది. నివేదిక వస్తే 2017 సెప్టెంబర్ 27 తొలి నివేదిక సమర్పించారు. మళ్ళా మనతో కాంటాక్ట్ చేశారు. సెకండ్ రిపోర్టు నవంబర్లో ఇచ్చారు 2018. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు 26 రాష్ట్రానికి సంబంధించి నేను గవర్నమెంట్ గైడ్ చేస్తున్నాను, వారి కొన్ని విషయాలు చెప్తున్నాను అధ్యక్ష. అంతవరకు నేను అడగండి. అందుకనే అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష ఇవన్నీ కూడా మూడో రిపోర్టు March 29 ఇచ్చారు. అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే అక్కడి నుంచి మీరు ఏమాత్రం ఈ ప్రాజెక్ట్ పైన సిన్సియారిటీ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సరి అని రిప్లై ఇచ్చి వాళ్ళు ఏమడిగారు అధ్యక్ష ఇక్కడికి, మేము దర్యాప్తుకు వస్తాం అనుమతించమన్నారు. మామూలుగా అధ్యక్ష మీ గవర్నమెంట్ కానీ ఇంట్రెస్ట్ తీసుకొని కానీ వచ్చుంటే మీరే కావాలని పెట్టారు కాబట్టి మీరు దీన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు టైం అడిగారు, మా దగ్గర మేము కూడా టైం ఇవ్వం, టైం అయిపోయింది కాబట్టి వేరే మార్గం లేదు. ఎప్పుడు కూడా దర్యాప్తుకి మేము అలో చేసే సమస్య లేదు. ఒక ప్రాజెక్టుకు వస్తే అధ్యక్ష ఒక ప్రాజెక్టు కానీ దర్యాప్తుకు వస్తే అన్ని ప్రాజెక్టులకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది నూతనమైన ప్రెసిడెంట్కు దారి తీస్తుంది కాబట్టి మేము ఒప్పుకోమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే మీరు చేసిన దుర్మార్గమైన కార్యక్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా విధి లేని పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ని విత్డ్రా చేసుకోవడం తప్ప, క్యాన్సిల్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేకుండా చేసిన దుర్మార్గం మీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. దానిపైన అధ్యక్ష